తర్వాత తను స్ట్రాంగ్ అయ్యి ఏదో కాసిన సీట్లు సంపాదించుకుంటున్నాడు. మీరు సింగిల్ గెలిలేవని అంటున్నారు కదా, 137 స్థానాల్లో పోటీ చేస్తే మీరు గెలిపించలేరు అనేది కదా. పాప అది అమాయకులు ప్రజలు అంటే ఎవడైనా సరే ప్రజలు బాబు నువ్వే దిక్కు అని చెప్పి ఎవరికి ఓటేయడని ఆయనకి తెలియాలి. ఒక కేజ్రీవాల్ ని చూసి నేర్చుకోవాలి, లేకపోతే ఒక భారతీయ జనతా పార్టీ త్రిపురలో చేసిందని చూసి నేర్చుకోవాలి, లేదు భారతీయ జనతా పార్టీ ఉత్తరప్రదేశ్ లో చేసిందని చూసి నేర్చుకోవాలి, కమ్యూనిస్టులు బెంగాల్లో సాధించింది నేర్చుకోవాలి, కమ్యూనిస్టులు కేరళలో సాధించింది నేర్చుకోవాలి. ప్రతి పార్టీ కూడా అక్కడ డబ్బులు అవతలలో తక్కువ ఉన్నారా ఏంటి సాధించడానికి, కానీ ఎలా గెలుస్తుంది? బేసిక్ గా నువ్వు లీడర్ అనేది నువ్వు ఫిక్స్ అవు, నీ కార్యకర్తకు నువ్వే లీడర్ అని ఫిక్స్ అవు, దెబ్బతింటావు. జగన్ ఏమన్నాడు ఓడిపోయినప్పుడు కర్ణ కాకినాడ, ఇప్పటికి కూడా నాకు అది బాగా గుర్తు అనమాట. కొట్టారు, కొట్టించుకున్నాం, మళ్ళీ కొట్టారు, కొట్టించుకున్నాం, మా రోజు వస్తుంది చెయ్యి. అరే మా వాడు కొడతాడరా అనే ఫీలింగ్ రాని, మా వాడు ఇప్పుడు మా స్కూల్లో ఎట్టుండేదంటే నాకు మా స్కూల్ మొత్తం మీద ఇప్పుడంటే కొంచెం లావు ఉన్నాను, కానీ ఆ రోజుల్లో అయితే కనుక బాగా బక్కగా ఉండేవాడిని, అందరూ కొట్టడానికి నన్నే వాడుకునేవాళ్ళు. ఎందుకంటే అందరూ మాస్టర్ల పిల్లలు లేకపోతే ధనవంతుల అంటే స్కూళ్ళలో గవర్నమెంట్ స్కూల్లోనైనా కొంచెం వాళ్ళు రూపాయి ఖర్చు పెట్టగలిగిన పిల్లలే కాబట్టి వాడి వెనకాల నలుగురు పిల్లలు తిరుగుతుంటారు, నా వెనకాల ఎవడు తిరగడు, పొడుకుని బాధ్యత ఉండేవాళ్ళు, ఎప్పుడు ఎవరికి ఇదైనా వాడుకుంటుండేవాళ్ళు అనమాట, నా మీద బాధ్యత ఉండేవాళ్ళు. నాకు ఒకడు బాలకృష్ణ అని చెప్పి ఒక అబ్బాయి మా ఇంటి పక్కన దేరారనమాట, శక్తి అని పిలుస్తుండేవాళ్ళు వాడిని స్కూల్లో. వాడు క్లాస్ స్కూల్లోకి వచ్చిన తర్వాత నాకు ధైర్యం, ఆడు మంచి లావుగా ఉండేవాడు. అప్పుడు మాకు స్కూళ్ళల్లో ఎట్టుండేదంటే ఇంకు పెన్నులు, అప్పుడు బాల్ పాయింట్ పెన్నులు, దాంతో పొడిచి పారేస్తుండేవాడు వాళ్ళకి. నాకు నా పెన్నుతో కూడా పడవచ్చు నేను, కానీ నా పాడికి మళ్ళీ ఇంట్లో డబ్బులు ఇయ్యరు కాబట్టి నాకు ధైర్యం లేదు. వాళ్ళు వచ్చేటప్పటికి పొడుస్తూ ఉండేవాళ్ళు, ఇంటికి వెళ్ళి చెప్తే మళ్ళీ మా నాన్న నాలుగు పోతాడు, అందుకని సైలెంట్ గా చొక్కా బాటను దాచేసుకుని పడుకోడు, అంత మించి ఏం లేదు. అట్లాంటిది ఆడు వచ్చిన తర్వాత ఎవడన్నా కొడుతుంటారే చూడరాడు కొడుతున్నాడు అని చెప్తుండేవాడు. వీడు వెళ్ళి ఆయన పట్టుకుని తెగ పట్టుకుని అవతలకి లాక్కెళ్ళాడు.